తిరకండి కెమెరాల దగ్గర అటు ఇటు వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఈ రోజు మనం చూసాం అసెంబ్లీలో ఏపీ అసెంబ్లీలో రెండో రోజు చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో కన్నీళ్లు పెట్టుకున్నారు అనేది ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడికి అవమానం జరిగింది అనేది ఏదైతే అమ్మటి రాంబాబు అండ్ దెన్ కొడాలి నాని అండ్ దెన్ కన్నబాబు అగ్రికల్చర్ ఇష్యూస్ మీద మాట్లాడే క్రమంలో ఇష్యూ తెర మీదకి వచ్చింది ఈ క్రమంలోనే రన్నింగ్ కామెంటరీ వైసీపీ నేతలు చేసిన రన్నింగ్ కామెంటరీ తన ఫ్యామిలీతో సహా తన భార్య భువనేశ్వర్ని కూడా అవమానించారని చెప్పి చంద్రబాబు నాయుడు నేను అసెంబ్లీకి మరోసారి సీఎం అయిందాక నేను అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా ఆయన బాయ్కాట్ చేశారు ఆయనతో పాటు టీడీపీ నేతలంతా కూడా తమ్మినేని మైక్ కట్ చేశారు ఇదే సమయంలో ఆయనతో పాటు టీడీపీ నేతలంతా టీడీఎల్పీకి వచ్చారు టీడీఎల్పీలో ఒక రెండు నిమిషాల సమావేశం తర్వాత చంద్రబాబు చాలా ఎమోషనల్గా మీడియా ముందుకు వచ్చారు ఆయన ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడినట్టుగానే ఆయన మీడియా ముందు కూడా మొత్తం కన్నీళ్లు పెట్టుకునే ప్రయత్నం అయితే చేశారు ఇన్ని సంవత్సరాలు ఆయన 38 ఏళ్ల పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ కూడా ఆయన ఎమోషన్స్ లేవు అని చాలామంది అంటూ ఉంటారు కానీ దానికి అతీతంగా చంద్రబాబు నాయుడు ఈరోజు చాలా ఎమోషన్స్ అయితే ఎమోషన్కి అయితే గురయ్యే సిచ్యువేషన్ మనకు అనిపించింది ఆల్మోస్ట్ వెక్కి వెక్కి ఏడ్చారు ఆయన ప్రెస్ మీట్లో సో ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఎక్కువ కమెంట్ చేయడానికి అయితే ముందుకు రాలేదు నేనైతే అసెంబ్లీకి అయితే వెళ్ళను నాకు ప్రజలు కూడా ఎవరు కూడా నాకేం చేయాల్సిన అవసరం లేదు నాకు నా భార్యని ఇట్లా అంటారా అని చెప్పి కూడా ఆయన చాలా ఏమో ఉద్వేగానికి కూడా గురైన సిచ్యువేషన్ ఉంది సో ఈ అంశానికి సంబంధించి మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు లైవ్ లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఆయనతో మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఎస్ ప్రసాద్ గారు అసలు మనం ఇప్పుడు ఇప్పుడు దాకా ఆయన బండరాయ అన్న వాళ్ళు కూడా ఉన్నారు హైటెక్ సీఎం అన్న వాళ్ళు ఉన్నారు ఎమోషన్స్ లేవన్న వాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు చూస్తే అందుకు అతీతంగా ఉంది కదా సిచ్యువేషన్ ఈ స్థాయిలో ఆయన కన్నీళ్ళు ఎప్పుడు పెట్టుకోలేదు ఆయన కెరీర్ లో మనం కడుపుకి అన్నం తింటామమ్మా తర్వాత మనిషి పుట్టుకు పుట్టిన తర్వాత బంధాలు బాంధవ్యాలు అనేవి సర్వసాధారణం ఒక భార్య విలువ ఎవరికైనా సరే భర్తకే తెలుస్తుంది ఎందుకంటే 40 సంవత్సరాలు పైబడి సంసార జీవితంలో ఆయనకున్న మెయిన్ సపోర్ట్ పిల్లర్ నేను గత డిబేట్లో నేను చాలా క్లియర్గా చెప్పాను ఆయన పిల్లరే ఆవిడని ఆయన సపోర్టే ఆవిడని ఎందుకంటే ఎవరు లేరు ఆయనతో పాటు అలాంటి ఆవిడని కూడా అంత అవహేళన చేస్తూ ఇది ఏమైనా క్రికెట్ మ్యాచ్ అమ్మా వెనకాల కూర్చొని రన్నింగ్ కామెంటరీ అసలు నిజంగా నేను ఫస్ట్ టైం చెప్తున్నాను చూస్తున్నాను నా 75 సంవత్సరాల స్వతంత్రంలో నా వయసు 75 ఏళ్ళు లేకపోవచ్చు కానీ నా వయసులో నేను చూసిన అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాల్లో ఒక వ్యక్తి మీద ఇంత విధంగా వివక్ష చూపిస్తూ ఇంత క్యాస్కేట్ చేయవలసిన అవసరం ఉందా వ్యక్తిని ఎదుర్కోలేక చేతకాక నీ చేతకంతా నన్ను ఈ విధంగా ప్రదర్శించడం చూడని పదవులా ఏంటి నిన్న బీఏసీ మీటింగ్లో కూడా కుప్పంలో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటారో చూడాలా ఏంటండి ఇది ఏమైనా ఏమిటి ఏమైనా రాక్షసానందమా కాదండి ఒక హద్దు ఉంటుంది దేనికైనా సరే ఇప్పుడు నా ఇంట్లో ఉన్న నా భార్య పిల్లల గురించి కానీ నా తల్లిదండ్రుల గురించి కానీ నాకు సంబంధించిన వ్యక్తుల గురించి ఎవరు ఏ విధంగా మాట్లాడినా సరే ఆయన కాబట్టి ఎమోషన్స్ని సప్రెస్ చేసుకుని వచ్చాడండి ఒక ఎమోషనల్గా ఇక్కడ గతంలో జయలలిత గారు కూడా మీకు గమనిస్తే తమిళనాడు పాలిటిక్స్లో ఇలాంటి వివక్షకు గురైనప్పుడు ఆవిడ శాసించిన శబదం మర్చిపోవద్దు తర్వాత కరుణానిధి గారికి జరిగిన దాన్ని ఇంకొకసారి మన కళ్ళ ముందు ఇంకా రీల్ తిరుగుతూనే ఉంది సో అందుకని ఏంటవుతుందంటేనండి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి ఒక ఆవేశాన్ని నియంత్రించుకోవడం కానీ ఆవేశాన్ని నియంత్రించుకోవచ్చు అండి తర్వాత కోపతాపాలను నియంత్రించుకోవచ్చు ఒక మనిషిలో ఉన్న ఎమోషన్స్ని మన కోసం పంటి బిగోని ఎన్నాళ్ళు దిగబెట్టిన ఆ వ్యక్తికి ఎన్నోసార్లు వివక్షకు గురి చేస్తూ ఆయన పెంచుకున్న ఈ సమైక్య రాష్ట్రాన్ని విడదీసి ఒకసారి వివక్షకు గురి చేశారు ఆయన కళ్ళ ముందు ఒక కంటి పాపలా పెంచుకున్న అమరావతిని నిర్వీర్యం చేస్తుంటే కూడా సహించాడు ఎవరి కోసం ఈ పనికిమాలిన వాళ్ళ కోసం నిజంగా చెప్తున్నాండి నాకు కూడా భాష మారిపోతుంది ఈ ప్రజల్లో కనీస అవగాహన కూడా లేకుండా ఏం మాట్లాడుతున్నారండి అసలుకి ఏం తెలుసుకుంటున్నారు అసలుకి ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం తెలుసుకోకపోతే ఎప్పుడు తెలుసుకుంటారు బతికుండగా మనిషి విలువ తెలీదు అంటే నిజంగా ఇది ఒక సోదాహరణమ్మా నాకే నా తండ్రి చనిపోయిన తర్వాత ఆయన ఒక ఉన్నతమైన స్థాయిని ఇవాళకి కూడా నేను భగవంతుడి స్థానం ఇచ్చి పూజించుకుంటున్నా నా తండ్రిని అలాంటిది కళ్ళ ముందు తండ్రి స్థానంలో నిలబడిన రాష్ట్రానికి ఆయనకి జరుగుతున్న ఈ వివక్షకు నిజంగా చెప్తున్నాను ఒక మనిషిగా నేను ఇవాళ ఆంధ్రలో పుట్టిన పాపానికి సిగ్గుతో తలదించుకుంటున్నాను ఇంతకైనా నాకు ఇంకో అవమానం లేదమ్మా ఒక కుటుంబ పెద్దగా ఒక మనిషి విలువలతో ఉన్న మనిషి ఏముంది మీరు 2.5 సంవత్సరాలు ఆయన మీద అడ్డమైన నన్నయ్య తిక్కనలా దిక్కుమాల పుస్తకాలు నేను రాశారు కదా మీ ప్రతి మేకపోతే గాంభీర్య ప్రదర్శన అంతా చేసి తగలబడ్డారు కదా ఏం సాధించారు లక్షల కోట్ల అవినీతి నీ బొందా నా దేవసం అని చెప్పి రాశారు కదా ఏం సాధించారు అయ్యా 2.5 సంవత్సరాల్లో ఒక్కటి ప్రూవ్ చేయకుండా వ్యక్తిగతంగా క్యాస్కేడ్ చేయడానిక ఆయన మీద ఈ విధంగా కుప్పం ఎలక్షన్ దాన్ని ఎలక్షన్ అంటారండి మీ గెలిచిన చైర్మన్ కార్పొరేషన్ ఏది ఇస్తారు కదా దానికి ఆయన పోలీసులకు మొక్కుంది లైవ్ టెలికాస్ట్ అందరూ చూశారు ఏమన్నా చూడలేదా అది కూడా గెలిపానా
ప్రజాస్వామ్యంలో పంటి బిగువను దాచుకున్న ఆక్రోశానికి ఈ మున్సిపల్ ఎలక్షన్లో త్రీ టైర్ సిస్టంలో గెలిచిన ఎలక్షన్స్ని మీరు అభివర్ణించుకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజా తీర్పు గురించే మీరు ప్రాతిపదికగా అనుకుంటే చూద్దాం, అది కూడా చూద్దాం. ఏం బాధ లేదండి, ఎంత వివక్షకు గురి చేస్తే ఎక్కడ పడ్డాడో అక్కడ లెగడం తెలుసు. ముఖ్యంగా ఈ భావోద్వేగం అన్నది ఎప్పుడైనా సరే ఏ మనిషినైనా మీకు మీరే ప్రశ్నించుకోండి అయ్యా. గతంలో మీ ఇంటి ఆడపడుచుల విషయంలో మాట్లాడినప్పుడు కూడా ఎంతమంది స్వీయ నియంత్రణ పాటించారు అన్నదానికి మీకు ఉదాహరణలు ఉన్నాయి. మీరు నియంత్రణ కోల్పోయి ఇవాళ మన దాని మీద చర్చించమంటే సిగ్గుతో తలదించుకుంటున్నాం. వెనక బెంచ్లో కూర్చుంటే బ్యాక్ బెంచర్స్ ఎలా ఉంటారన్న దానికి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా కూడా బ్యాక్ బెంచర్స్ నిజంగా బ్యాక్ బెంచర్స్ అనే చూపించారమ్మా మీరు. ఎందుకు సార్, ఆన్ రికార్డ్ వంశీ గారు కూడా మాట్లాడారు, ఎమ్మెల్యే వంశీ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వంశీ గారు కూడా ఇదే మాట. విచక్షణ అనేది ఉంటుందమ్మా, తల్లిదండ్రులు విజ్ఞత విచక్షణ ఇస్తారు. విచక్షణారాహిత్యంగా మాట్లాడినందుకు నిజంగా వంశీ గారి తండ్రికే అవమానం చేశాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎంతో విలువలతో ఆయన్ని పెంచాడు. నాకు తెలుసు వాళ్ళ నాన్నగారి సంగతి, నేను ఎన్నోసార్లు చెప్పాను కూడా. ఇవాళ వంశీ గారి నాన్నగారు ఆ విధంగా వంశీని పెంచాడా అన్నది చాలామంది ప్రశ్నించుకుంటున్నారు సిగ్గుతోను. ఏంటి వంశీ గారి నాన్నగారు ఇలా పెంచారా వంశీని అని. ఏం భాష అమ్మా, ఏం మాట్లాడుతున్నారు? మన ఇంటి ఆడవాళ్ళు కాకపోయినంత మాత్రాన ఏ స్త్రీనైనా మనం ఈ విధంగా గౌరవిస్తామా, అగౌరవపరుస్తామా? అక్కడికి నేనేది చెప్తున్నాను, నేను వ్యభిచార వృత్తిలో చేస్తున్న ఆడవారు అమ్మాయిని కూడా నేను గౌరవిస్తాను. ఎందుకంటే ఆ అమ్మాయి కష్టాన్ని దిగమింకుని ఒళ్ళమ్ముకుని పనిచేస్తుందయ్యా, కష్టాన్ని నమ్ముకుంది ఆవిడ. అలాంటి వాళ్ళు కూడా గౌరవించవలసిన బాధ్యత మనకు ఉంది. అలాంటి ప్రస్తావన తీసుకొచ్చినందుకు నేను నిజంగా స్త్రీ సమాజానికి క్షమించమని అడుగుతున్నాను సిగ్గుతో. నాకు వాళ్ళ మీద కూడా ఎంతో గౌరవం ఉంది. ఇలాంటి గౌరవ అమర్యాదలు కలిగించే ఇలాంటి అంశాలతో ముడిపెట్టి ఒక వ్యక్తి యొక్క కుటుంబాన్ని అలవాటు అయిపోయిందండి మీకు. మీకు నిజంగా చెప్తున్నానండి, పని చేయడం రావట్లేదు, పని అంటే ఏంటో తెలియట్లేదు, మీకు నిర్వర్తించవలసిన కార్యక్రమాలు తెలియట్లేదు. ఎప్పుడైతే మీరు ట్రాన్స్ఫార్మర్లు, గోడకేసిన సొన్నాలు, రిబ్బన్లు కట్ చేస్తున్నారో మీ స్థాయి అప్పుడే తెలిసిపోయిందండి ప్రజలకి. నియోజకవర్గాల్లో మీరు చేస్తున్న ఓపెనింగ్లు చూస్తుంటేనండి సిగ్గుతో తల వంచుకుంటున్నాం. ఒకడు కాంపౌండ్ వాళ్ళు, ఇంకోటి ట్రాన్స్ఫార్మరు, ఇంకోటి గోడకేసిన సొన్నాలు ఓపెన్ చేస్తుంటే ఒకరు బోరింగ్. ఆలోచించుకోండి అమ్మా, మీరేమి ప్రశ్నలకి ఏమి సమాధానం లేక కాదు. ప్రజలు వాక్స్వాతంత్రం ఉన్నది ఒక మనిషిని వివక్షతో గురి చేసే లాంగ్వేజ్కి. ఇవాళ నేను నిజంగా చెప్తున్నాను, తెలుగుదేశంలో ఉన్న ఏ శ్రేణులు అయినా సరే పట్టాభిలాంటి వ్యక్తి మాట్లాడిన దానికే ఈరోజు కూడా 190 యాక్సెప్ట్ చేయట్లేదు. అది తెలుగుదేశం సంస్కృతి అయ్యా. ఆ 10% ఎవరెవరితో ఉన్నారో మీలాంటి వాళ్ళే ఉన్నారు, వాళ్ళు సగం మందిని మీరే పట్టుకుపోయారు. మిగిలిన వాళ్ళ గురించి మాకు అనవసరం, కానీ 90 విజ్ఞత సంస్కారం ఉన్న మామ లాంటి వ్యక్తులకి ఎంతో అంత గౌరవం ఉందండి. రాష్ట్ర అభ్యున్నతి అన్న ఒకే ఒక్క ప్రాస్పెక్టులో ఎవడి వలన ఈరోజు ఇవాళ చూడండి, స్వతంత్రంలో 70 స్వతంత్రంలో కూడా ఇవాళ మహాత్మా గాంధీని ఎందుకు స్మరించుకుంటున్నాం అంటే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడని. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష వలన రాష్ట్రం ఏర్పడిందని, అలాగే టంగుటూరు ప్రకాశం బంధువుల గారు తొలి ముఖ్యమంత్రి అయి గుండు చేసి చూపించారని, ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆ మహనీయులతో పోలుస్తున్నామని మీరు అవహేళన చేయొచ్చు, కానండి ఇవాళ ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ అన్నది గర్వకారణంగా చూపించిన స్థాయి కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన గురించి ఒక్కసారి ఆలోచించి మాట్లాడుతున్నామండి. అరే బాబు, 80% గుదిబండల బ్యాచ్, సిగ్గుతో చావండి. ఇప్పటికైనా సరే సిగ్గుపడి ప్రతిస్పందించండి, శ్రేణుల్ని సమాయత్తం చేయండి. ఇంత అవమానాలు ఎవరి కోసం పడాలయ్యా? మీ అంగవైకల్యం గురించి అందరికీ తెలుసు, ఏమీ చేయలేరని తెలుసు. ఇలాంటప్పుడు అధినాయకుడికి ఇంత కష్టం వచ్చినప్పుడు కనీసం విన్నట్టు ఉండండి, ఆత్మనిర్భరాన్ని ఇవ్వండి ఆయనకి. ఆయనకే మనోధైర్యం మనం ఇచ్చేంత మనలో ఎవరికి ఆ స్థాయి లేదు. ఆయనకున్న ఆత్మాభిమానం ముందు కానీ, ఆయనకున్న ఆత్మగౌరవం ముందు కానీ, ఆ రెండు ఆంధ్ర రాష్ట్రమే అని దానికి అర్థం వస్తుంది. ఆయన కనుక నిశ్చితంగా గమనించిన వాళ్ళు ఎవరికైనా సరే, ఆయన ఆత్మాభిమానమే మన ఆంధ్ర రాష్ట్రం అయ్యా, మన ఆయన ఆత్మగౌరవమే మన ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ అయ్యా.